చాలా సంతోషకరమైనటువంటి విషయం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాపతయే నమః. జనక మహారాజు మా సీతమ్మ మొగుడండి అని పరిచయం చేసేవాడు రామచంద్రుడి. అక్కడ గొప్పతనం ఉంది. మనం కూడా ఎక్కడికైనా మా ఊరు అల్లుడండి అని చెప్పుకుంటాం. అలాగే అలాంటి సీతమ్మ యొక్క ఆత్మను, ఆమె యొక్క మహాశక్తిని ఆవిష్కరింపచేసినటువంటి గొప్ప మహాభాగ్యం కలిగింది మా చిరంజీవి వేణుకి, ప్రియాంకకి. సోదరులారా, దీనిలో మనకి ఏ రకమైనటువంటి సమన్వయం కనపడుతుందంటే, ఆనాడు లవకుశ సినిమా మనందరం చూస్తాం. వాల్మీకి మహర్షి దగ్గర రాముడి యొక్క చరిత్రను విన్నటువంటి లవకుశలు అయోధ్యా నగరానికి వచ్చి శ్రీరామచంద్రుడి ముందు రాముడి యొక్క కథను గానం చేశారు. అందరూ కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. మరి ఈ ఆధునిక కాలంలో హేతువాదాలు బాగా పెరిగిపోతున్నటువంటి రోజుల్లో, మాంగళ్యాలు కూడా తెంపి పడేస్తున్నటువంటి రోజుల్లో, ఈ జాతికి ఏ రకమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలి, ఆ సీతమ్మ యొక్క పాతివ్రత్యాన్ని గురించి, ఆ సాధ్వీమ తల్లి యొక్క గొప్పతనాన్ని గురించి నేటి తరానికి అందించాలంటే ఏమి చేయాలి అని దేవతలందరికీ ఒక ఆలోచన కలిగింది. మనలో ప్రతి ఒక్కరికి నారద మహర్షి ఉంటాడు. మన లోపల బ్రహ్మమానస పుత్రుడు నారద మహర్షి, తోచేవాడు, తోచేటట్టు చేసేవాడు ఆయనే. అటువంటి బ్రహ్మమానస పుత్రుడైనటువంటి నారద మహర్షి వేణులో ప్రవేశించి ఆ లవకుశలుగా, ఆనాడు శ్రీరామచంద్రుడి యొక్క గానాన్ని లవకుశలు గానం చేశారు. మరి సీతమ్మ యొక్క గాథను గానం చేయడానికి ఎవరున్నారు? అందుకని లవకుశుడుగా అతనిలో ప్రవేశింపచేసి మరి సీతమ్మ యొక్క ఎనర్జీ మొత్తాన్ని ఎవరు చూపించగలుగుతారు? దానికి ప్రియాంకను జోడించారు. ఇది సరైనటువంటి సమన్వయం. ఎందుకంటే యావత్ సృష్టిలో కూడా తీపి అనే ఒక ధర్మం ఉంటుంది. ఆ తీపి అనే ధర్మాన్ని నాలుకతో చూసి రుచి చూడలేము. ఒక మామిడి పండు రూపంలోనో, ఒక చెరుకుగడ రూపంలోనో అది దిగి వస్తుంది, ఆ తీపితనం అనేది.